పవన్ కళ్యాణ్ గారు ఒక ఎన్టీ రామారావు గారు లాంటి పెద్ద నాయకుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి స్టామినా గల నాయకుడు, వెనక వేల మంది కార్యకర్తలు, సక్సెస్ రేటు, ఆయన చెబితే వినేటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వీళ్ళందరూ ఉన్నారనుకుందాం. వీళ్ళందరూ ఉంటే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది రాజకీయాల్లో? ఇప్పుడు వైఎస్ఆర్ వర్సెస్ ఎన్టీ రామారావు మధ్య పోటీ జరిగింది అనుకోండి, అదే కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అప్పుడు జరిగినట్టుగా జరిగింది అని అనుకుందాం. అదే చంద్రబాబు నాయుడు వర్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మధ్య పోటీ జరిగింది, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? రాజకీయాల్లో 50% కదా, అధికారంలోకి వచ్చారు, ఒక 4-5 సీట్లతో అధికారంలోకి వస్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 151 అంటే అది అబ్నార్మల్ కండిషన్, అది జనరల్గా రాజకీయాల్లో జరగదు, అది బట్ అది జరిగింది, అబ్నార్మల్ కండిషన్ అది. అది ఒకవైపు స్వీప్ చేయటం అనేది రాజకీయాల్లో చాలా అబ్నార్మల్ కండిషన్స్ జరుగుతాయి. ఒక డెమోక్రసీలో పర్ఫెక్ట్గా రన్ చేసేటువంటి డెమోక్రసీలో 50-50 వస్తాయి, 50-50 వస్తాయి, అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటాయి, రైట్? బట్ చంద్రబాబు నాయుడు గారు మరీ బలహీనమైనటువంటి అపోజిషన్ కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్లీన్ స్వీప్ వచ్చేసింది. రేపొద్దున 175 అంటున్నారు కదా, అది ఆ పాజిబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే అపోజిషన్ బలహీనంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఓకే సార్, నార్మల్ కండిషన్స్లో ఒక రాజకీయ ప్రస్థానాల్లో, నార్మల్ కండిషన్స్లో ఒక రెండు పార్టీలు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు 50% 50-50 వస్తాయి అనుకుందాం, రెండు బలమైనటువంటి పార్టీల మధ్య జరుగుతున్నప్పుడు. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక బలమైన నాయకుడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకుడు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి బలమైన నాయకుడు, లేదంటే ఎన్టీ రామారావు గారు లాంటి బలమైన నాయకుడు అని ఊహించుకుందాం మనం. అలా ఊహించుకున్న కండిషన్స్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచేది 50% సీట్లు, 50% అపోజిషన్కి వస్తే 50% వీళ్ళకి వస్తాయి రాజకీయాల్లో. ఇప్పుడు ఆయన పోటీ చేసే 24 నియోజకవర్గాల్లో ఒక 10 సీట్లు వస్తాయి ఆయనకి, అంతే. ఏది ఎన్టీ రామారావు లాగా పర్ఫామ్ చేస్తాయి, రాజశేఖర రెడ్డి గారు లాగా పర్ఫామ్ చేస్తాయి, ఆయనకు వచ్చేది 10 సీట్లు. ఓకే, 10 సీట్లతోటి తను మన ఏం చెప్తున్నాడు, మన చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం కూర్చొని ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఎన్నికల తర్వాత మాట్లాడుకుంటాము అని అంటున్నారే, ఏది 10 సీట్లతోటి బార్గెనింగ్ చేసుకోగలడా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని 10 సీట్లతో? 24 గెలిచేది 10 సీట్లు అనుకుందాం నార్మల్ కండిషన్స్లో, ఏ నార్మల్ న్యాచురల్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో ఆయన గెలిచేది 10 సీట్లు, పోటీ చేసిన దాంట్లో 50% గెలుస్తారు ఎవరైనా. ఓకే, ఏది పెద్ద పెద్ద నాయకులే, సరే ఈయన మొత్తం ఓడిపోతారులేండి, అది వేరే సంగతి, దాని డిఫరెంట్ సంగతి చెప్తున్నాను నేను. నార్మల్ కండిషన్స్లో ఆయన 10 సీట్లు గెలిస్తే 10 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి పదవిని బార్గెన్ చేసుకోగలంటే అది పాసిబుల్ కాదు. మోరోవర్ ఈ గెలిచిన 10 మంది ఎంతమంది పవన్ కళ్యాణ్ గారితో ఉంటారు గెలిచిన తర్వాత? ఇప్పుడు ఒక గెలిచిన అభ్యర్థి, ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి, అపోజిషన్లో ఒక 10 మంది కూడా లేనటువంటి ఒక పార్టీలో నాయకుడిగా 5 సంవత్సరాలు కొనసాగితే వాళ్ళకి ఏం లాభం వస్తుంది, వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి 100% వాళ్ళు ఏంది పార్టీ షిఫ్ట్ అవుతారు. ఒక 5 టీడీపీ వైపుకి వెళ్ళవచ్చు, ఒక 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళవచ్చు వాలంటీర్గా. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే మీరు కొనుక్కొని మీరు రండి మీ నా పార్టీలో చేరండి అని ఆఫర్ ఇచ్చి తన వైపుకి మలుచుకునేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఆయన చేసిన పాలిటిక్స్ మొత్తం కూడా వేరే పార్టీలో ఉన్న వాళ్ళని తన పార్టీలోకి రప్పించుకోవటం, డబ్బులు ఇచ్చి రప్పించుకోవటం, బెదిరించి ఏదైనా సరే ఈజ్ వెరీ టాక్టికల్లీ హీ నోస్ హౌ టు పుల్ ద ఎమ్మెల్యేస్ ఫ్రమ్ అదర్ పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తుంది. అది మా చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువుల్ని తినేటువంటి సింహంతో ఒక జంతువు వెళ్ళి పొత్తు పెట్టుకుంటే ఏదో ఒక రోజు మింగేసింది కదా, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఏ సింహం, రైట్? ఈ అక్కడ ఉన్నటువంటి జింకలు ఇవన్నీ వెళ్ళి సింహంతో పొత్తు పెట్టుకుంటే ఏం చేస్తాయి, ఒకరోజు ఏదో ఒకరోజు తినేసి దాన్ని ఆకలేసినప్పుడు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అది చెబుతుంది ఏమని, పక్క పార్టీల్లో నుంచి ఎమ్మెల్యేని కొనుక్కోవటం,
తన చరిత్రలో దట్ ఈస్ ద న్యాచురల్ హ్యాబిట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ కండిషన్స్లో కరెక్ట్కి వెళ్ళి ఆయనతో పొత్తు పెట్టుకొని ఈయన దగ్గర 10 మంది కూడా ఎమ్మెల్యేలు లేనప్పుడు 100% చంద్రబాబు నాయుడు గారు జనసేన ఎమ్మెల్యేలా ఉన్న కొద్ది మందిని కొనేసుకుంటాడు ఆయన. మిగిలేది ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే మిగులుతాడు ఆ పార్టీలో. కొంతమంది వాలంటీర్గా వచ్చి వైసీపీలో చేరొచ్చు. జగన్ గారు ఇంతవరకు అయితే చేయలే. జగన్ గారు కూడా పక్క పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఈ షిఫ్టింగ్ చేయిస్తారా, పార్టీ షిఫ్టింగ్ చేయిస్తారా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే చరిత్రలో ఆనవాళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. 2014 కంటెస్ట్ చేశారు, 2014 కంటెస్ట్ చేశారు, రైట్? అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఈయన ఎమ్మెల్యేలనే టీడీపీ వాళ్ళు కొన్నారు తప్ప టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే జగన్ గారు కొనలే. ఇప్పుడు 2019 భారీ మెజారిటీతో గెలవడంతో ఒక 4-5 ఎమ్మెల్యేలు వాలంటీర్గా వచ్చి జాయిన్ అయ్యారే తప్ప జగన్ గారేమి డెస్పరేట్ కండిషన్లో ఉండి టీడీపీ ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఆ డెస్పరేట్ కండిషన్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఆనవాళ్ళు లేవు. భవిష్యత్తులో టఫ్ కండిషన్స్లో అధికారం కోల్పోతామేమో, మనకి 2-3 ఎమ్మెల్యేలు అవసరం అన్నప్పుడేమన్నా అలాంటి రాజకీయాల్లోకి దిగుతారేమో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న వరకు ఆయన చరిత్రలో హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్. పక్క పార్టీల్లోంచి డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి పొలిటీషియన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. సో వస్తే వాలంటరీ రావాలి. సో ఏదేమైనా ఈ జనసేనలో ఉన్నటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు 1-5 అటు 1-5 ఇటు వెళ్ళినా మిగిలేది పవన్ కళ్యాణ్ గారు ఒకటి తక్కువే ఇచ్చారు. సరే ఈ 24 సీట్లు ఇచ్చారు, మరి మిగతా 151 సీట్లలో ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీ టికెట్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఎందుకు వేస్తారు టీడీపీకి? ఎవరో ఒక 20 మందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని 151 ఎందుకు త్యాగం చేస్తారు? ఎందుకు త్యాగం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉన్నారా, అసలు ఆ 151 అభ్యర్థులు ఉన్నారా పర్టికులర్ నియోజకవర్గాల్లో? ఎందుకంటే ఈయన లేచిన దగ్గర నుంచి పాదయాత్ర ఓన్లీ ఆ 2 జిల్లాలను తిరుగుతున్నారు. ఇది ఆ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇదే పాదయాత్ర, వరాహి యాత్ర పేరుతోటి 2 జిల్లాల్లోనే పాదయాత్ర చేశారండి. ఇప్పుడు నారా లోకేష్ గారు, జగన్ గారు ఈ పాదయాత్ర ఎక్కడ చేశారు? అన్ని జిల్లాల్లో చేశారుగా, రాష్ట్రం అంతా చేశారుగా. నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా చేశారుగా. ఈయన వారాహయాత్ర పేరుతోటి పాదయాత్ర చేసింది ఓన్లీ 2 జిల్లాల్లో చేశారు. అంటే హీ నోస్ దట్ హీ హ్యాస్ ఓన్లీ క్యాడర్ ఇన్ ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్. రాష్ట్రం మొత్తం మీద ఆయనకి అసలు క్యాడర్ లేరు, రాష్ట్రం మొత్తం మీద పార్టీ లేదు, కార్యకర్తలు లేరు, జనాలు లేరు. కనీసం వారాహయాత్రకి వెళ్తే ఎనికీర్తి వచ్చేటువంటి క్యాండిడేట్స్ కూడా లేరు. సినిమా యాక్టర్ కాబట్టి ఫాలో అయ్యేటువంటి టీనేజ్ యూత్ తప్ప ఓటర్స్ ఎవరు లేరని ఆయనకు కూడా తెలుసు. ఇలాంటి కండిషన్స్లో ఆయన 24 సీట్లు తీసుకొని 10 సీట్లు వస్తే ఆ 10లో రేపు గెలిచిన తర్వాత 5 చంద్రబాబు నాయుడు గారు కొనుక్కొని 1-5 వాళ్ళు వాలంటీర్కి ఎక్కడికి వచ్చేస్తే మిగిలేదు ఆయన ఒక్కడే. ఇక పవన్ కళ్యాణ్ గారు అయిపోయింది, అది సూసైడ్. అది పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నది ఇది సూసైడ్. 24 సీట్లు గొప్పకోవటం అనేది ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ సూసైడ్, కిల్లింగ్ హిజ్ ఓన్ పార్టీ. ఇతను పార్టీని రన్ చేయలేడని తెలిసే నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు అది గమనించి ఇన్ని జనసేన మాతపుత్రులు ఉంది, జనసేన మాతపుత్రులు ఉందని బీజేపీ వాళ్ళు ఎందుకు అంటున్నారంటే దెనో దట్ ఈ పార్టీ ఏదో ఒక రోజు చనిపోయే పార్టీ అని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని బీజేపీలో మెరిచేసుకుందామని వాళ్ళ ప్లాన్లో ఉన్నారు యాక్చువల్గా బీజేపీ వాళ్ళు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు గండి కొట్టారు నిజంగా చెప్పాలంటే. వాళ్ళకంటే ముందు ఈయన పొత్తు పెట్టుకొని అటువైపుకి వెళ్ళనివ్వకుండా ఈయన్ని బలంగా కట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ జనసేన మెర్జ్ అయితే ఈ ఎలక్షన్స్ ద్వారా దగ్గరైనటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలు ఒకటైపోయి టీడీపీలో జంప్ అవుతారు తప్ప బీజేపీ ఏమి ఛాన్స్ లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు బ్రేక్ చేశారు. ఏదో ఒక రోజు ఇంక పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఎమ్మెల్యే అవుతారంతే. టీడీపీకి మా పార్టీని పొత్తుగా మార్చాడు, టీడీపీలో 24 సీట్లు గొప్పుకొని పార్టీని కిల్ చేయబోతున్నాడు అని ఆ బాధలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు ఉన్న కొద్ది గొప్ప మొత్తం కూడా
జగన్ గారి వైపు మళ్తారు. ఇప్పుడు ఎందుకు మళ్తారంటే జగన్ గారు బీసీఎల్ని దగ్గర చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళంతా ఆయనకున్న ఎక్కువగా మేజర్ ఫ్యాన్ బేస్ మొత్తం బీసీలు ఉంటారు. కాపు కులస్తులు బీసీలతో సమానం అనేది అని అంటే వాళ్ళు మాకు బీసీలను యాక్చువల్గా కాపులు కూడా ఓసీలే, బట్ మమ్మల్ని బీసీలో కలపండి కాపులని ఒక డిమాండ్తో మేము కూడా బీసీలమని వాళ్ళు చెప్పుకోవడం సక్సెస్ అయ్యారు. కాబట్టి చిరంజీవి గారు కూడా మా బీసీ అనేటువంటి ఒక అది ముద్ర పడిపోయింది సినిమా రంగంలో. అందరు ఓసీలు అయితే ఒక బీసీ హీరో చిరంజీవి గారు కింద నుంచి పైకి వచ్చారనేది పడిపోయింది. అని యాక్చువల్గా కాపులు కూడా ఓసీలే. ఓకే, వారు బీసీలకి చేసినటువంటి మంచి పని ఇంకెవరు చేయలేదు కాబట్టి వాళ్ళకున్న ఆప్షన్ ఇటు కూడా చంపైపోతారు మొత్తం. ఆ బాధ పడ్డ ప్రతి వాళ్ళు కూడా